మీ ఇంకా మీరు ముద్దలు పెట్టుకున్నారు కదా మీ లవర్ తో అయ్యని మీ తమ్ముడు చూపిలేదు నేను మీ ఫ్రెండ్ కావేని ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నా నువ్వు ముద్దలు పెట్టుకున్నావు అయ్యి అబ్బాయి ముద్దలు ఎవరు రమేష్ అంట సేవ్ చేసుకున్నావా ఆహా ఓహో ఇదిగో చూడు ఫోటోలు ఇగో ఇయ్యే ఏయ్ ఇదేంట అక్క ఫోటోలు ఇట్లా ఉన్నావు ఇది గాని అమ్మ నాన్నకి చూపిస్తే నీకుంటా చూడు ఇంకా నేను ఎంత కష్టపడి హ్యాక్ చేసినందుకు నాకు డబ్బులు లేక ఒకటి నేను ఎందుకు చేస్తాను నాకు లేదు నాకు ఆ పిల్లని సెట్ చేస్తే గానీ రాని ఇంటికి చెప్తా చూడు బడి ఇంట్లో మొత్తం చాటంతా బయట పెడతా పర్సన్ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చావు అమీర్పేట్ నుంచి అమీర్పేట్ మీ పేరు సాయిరామ్ సాయిరామ్ మరి ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నావు అక్క కాల్ చేద్దాం కాన్సెప్ట్ ఏమన్నా ఉందా మా అక్క ఫోన్ హ్యాక్ చేశాను నేను అయ్ బాబోయ్ నిజమే నా బుద్ధి కాట్లేదురా కాల్ చేసి బెదిరిద్దాం అని బెదిరిద్దాం అదే బెదిరిద్దాం అనుకుంటున్నావు సరి చేద్దాం మరి సరి చెయ్యి హలో అక్క ఎక్కడ ఉన్నావు ఇంట్లో ఉన్నారా చెప్పు కొన్ని పక్కకు వస్తావు మాట్లాడాలి నీతోటి ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా నీ వాట్సాప్ చాట్ అంటే నేను తీసుకున్నా మొత్తం డేటా అంతా నా దగ్గర వచ్చింది హలో చాట్ చేసినా కూడా పక్కనే ఉన్నారు కావాలంటే వాళ్ళతో మాట్లాడండి ఇది నీ మొబైల్ ఆఫ్ చేసినా కూడా ఉన్నారు హలో హలో చెప్పండి ఎవరు నేను ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చి మా అక్క ఫోన్ ఇలా హ్యాక్ చేయాలని చెప్పి చెప్పాడు అవునా హ్యాక్ చేశా నేను హ్యాక్ చేస్తే మీ లవర్తో ఎవరితోనో ఫోటోలు దిగారు కదా చాటింగ్ అవన్నీ వచ్చినాయి చూసాము అదంతా మీ ఇంకా మీరు ముద్దలు పెట్టుకున్నారు కదా మీ లవర్తో అవన్నీ మీ తమ్ముడు చూపిలేదు నేను మా తమ్ముడు ఏమండి ఫోన్ ఒకసారి మాట్లాడు హలో హలో అక్క చెప్పక్క ఏమైంది ఏం పిచ్చి పిచ్చి కథలు పెడుతున్నావా ఏం లేదక్క నీ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది కదా మీ ఫ్రెండ్ కావే అని అమ్మాయిని నేను ఇష్టపడుతున్నా అయితే నేనేం చేయాలి నా ఫోన్ ఎందుకు హ్యాక్ చేయించావు అంటే నాకు అమ్మాయి అమ్మాయితో నాకు మ్యాచ్ సెట్ చేయగలవా నేను ఎందుకు సెట్ చేస్తారా నువ్వు సెట్ చేయకపోతే నా పిల్లనికి ఎట్లా కనిపిస్తుంది బానే ఉంది కదా పిల్ల నాకు బాగా నచ్చింది ఆ పిల్ల ఓవర్ యాక్షన్ చేయకూడదు అర్థమవుతుందా నా దగ్గర ఓవర్ యాక్షన్ ఏం చేస్తున్నా నేను మరి కాదు మీ మీరు ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు కదా మీ మీ తమ్ముడికి నేను ఒకళ్ళతో తిరుగుతున్నామని చెప్పాను మరి అవన్నీ చెప్పాలి కదా నేను హ్యాక్ చేసిన వాళ్ళతో చూపిస్తాను అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట అమ్మాయిని అంట మీరు సెట్ చేయండి సరే ఇవన్నీ ప్రూఫ్లు అన్ని ఇచ్చేస్తా నేను నాకైతే అవసరం లేదు మీ తమ్ముడు నాకు డబ్బులు ఇచ్చాడు అమ్మ తమ్ముడు నాకు డబ్బులు ఇచ్చాడు మాట్లాడు మీ తమ్ముడితో బై నాకు డబ్బులు తొందర డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది ఏంటరా పక్కన ఆమె లొల్లేంటి అసలు ఆమె ఏంది ఊకే ఫోన్ తీసుకొని ఆళ్ళకిస్తా ఇళ్ళకిస్తా అంటుంది నీకు ఎక్కడ ఇంట్లో మనసున పడుతున్నావు పిచ్చి పిచ్చి కత్తలు పడుతున్నావు అంత రోడ్ల మీదకి పోయి నాకేదే సంబంధం లేదు నాకు మీ ఫ్రెండ్ సెట్ చేస్తావా లేదా నేను నేను చేయను రా సారీ ప్లీజ్ నాకు భయపెట్టకురా ఇంట్లో ఎందుకు చెప్తావురా నీకు ఏమన్నా పిచ్చారా తమ్ముడు చెప్తా చూడు బడి ఇంట్లో మొత్తం చాట్ అంతా బయట పెడతా తమ్ముడు ఇగో అంతా మంచిది కాదు తమ్ముడు మా ఇద్దరికి
మరి అట్లయితే సెట్ చేయ అమ్మాయి నాకు నీ అమ్మాయి నేను సెట్ చేయను రా నేను సెట్ చేయను ఆ పిల్ల మంచిది చాలా మంచిది అర్థమైందా నీకు సెట్ చేయను నేను నీ ఎట్లా కనిపిస్తుంది ఆయన ఆ పిల్ల అసలు దానిలా కనిపిస్తుందా నీకు నేను మంచోడిని కాదా మరి మీ తమ్ముడికి హెల్ప్ చేయగలవా నువ్వు హెల్ప్ చేయవా మా తమ్ముడు మంచోడే నేను మా తమ్ముడు మంచోడే కాదని అంటలేను బట్ ఆ పిల్ల ఎందుకు మనకి వాళ్ళతో సెట్ కాదు చెప్పింది నేను అనవసరంగా నువ్వు నన్ను నా చాట్ తీసి అది తీసి ఇది చేసి నువ్వు హలో ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కంట సెట్ చేస్తారు నాకు నా డబ్బులు ఇవ్వండి ఏంది నాకు టైం వేస్ట్ ఇక్కడ ఫోన్ మాట్లాడుకుని సోది మీరు మధ్యలో ఇంటర్ఫేస్ అయ్యి అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అవ్వను నాకు డబ్బులు ఇవ్వమని చెప్పండి నేను హ్యాక్ చేసా బయట డబ్బులు ఎప్పుడు ఇస్తావు మీకు హ్యాక్ చేయమని నేను ఇచ్చాను మీకు నా ఫోన్ హ్యాక్ చేయండి నా ఫోన్ అమ్మా నేను చేసేదే హ్యాకింగ్ నువ్వు పెట్టుకున్న కేసు పెట్టుకున్నా నాకేం కాదు సార్ ఇది వాళ్ళ తమ్ముడే వచ్చాడని చెప్పి చెప్తా సిసి కెమెరాలు కూడా ఉన్నాయి మా ఆఫీస్ లో సిసి కెమెరాలు మరి మీ తమ్ముడు డబ్బులు ఇవ్వమను ఏంది నాకు ఈ సోది ఎవరిని సెట్ చేసుకుంటే నాకేంది కోలడా ఇప్పుడు మా తమ్ముడికి అడుగు నువ్వు ఆ మాట నాకు అడుగుతావు ఏంటి వచ్చి నీకే అడుగుతా నేను మా తమ్ముడికి అడుగు ఆ మాట నాకు ఎందుకు అడుగు ఏ ఇప్పుడే మేడం ఒక 5 నిమిషాలు ఆగనే మాట్లాడుకుని ఫోన్ మాట్లాడుకుని మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు మా తమ్ముడికి ఇవ్వండి ఫోన్ చెప్తాను ఇవ్వమని చెప్పి మరి ఇప్పుడు ఫోటోలు అని ఎవరికి ఇవ్వాలి నీకు ఇవ్వాలి మీ తమ్ముడికి ఇవ్వాలా నా ఫోటోలు ఎవరికి ఇవ్వకండి మీరు నాకే పంపించండి నీకు పంపించాలంటే డబ్బులు కావాలి నాలుగు ఫోటోలు చాటింగ్ స్క్రీన్ షాట్లు అన్ని ఉన్నాయి నువ్వు ముద్రలు పెట్టుకునేవి అయ్యి అబ్బాయి ముద్ర ఎవరు రమేష్ అంట సేవ్ చేసుకున్నావు అయితే ఆ అబ్బాయి ఫోటోలు కూడా ఉన్నాయి నువ్వు అబ్బాయి ముద్రలు పెట్టుకున్న దగ్గర ఫోటోలు నేనేం చేయాలైతే ఇప్పుడు ఆ ఫోటోలు ఎవరికన్నా ఇవ్వాలా లేకపోతే నీకు ఇవ్వాలా నీ తమ్ముడికి ఇవ్వాలా ఎవరిస్తారు మీ తమ్ముడికి ఇంకా చెప్పాలి ఆ ఫోటోలు ఉన్నాయని ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఫోటోలు ఫోటోలు అంటే దిగడానికి నీకు ఏకారంగా లేకపోతే నేనేం చేయను ఇప్పుడు ఆ ఫోటోలు మీ తమ్ముడు చూపిమంటావా బై మీ అక్క 4 ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఇదిగో చూడు ఫోటోలు ఇగో ఇయ్యేసిందా ముద్ర పెట్టుకుంటాంది మీ అక్క డబ్బులు ఇస్తావా ఈ ఫోటోలు ఎవరికన్నా ఇవ్వనా చూడక్క నువ్వు ఇంట్లో చూసి ఎట్లా ఉంటావు పొద్దున్నేంటక్క ఫోటోలు ఇట్లా ఉన్నావు ఇది కానీ అమ్మ నాన్నకి చూపిస్తే నీకు ఉంటా చూడు ఇంకా ఈ ఫోటోలు చూపించరా లేదా అమ్మాయిని సెట్ చేస్తావా తమ్ముడు నాకు మాత్రం అమ్మాయి కావాలి ఈ ఫోటోలు కానీ ఇంట్లో ఫస్ట్ నువ్వు అక్కడ నుంచి వస్తావా రా ఫోటోలు ఏంటో పైసలు ఇచ్చేది నువ్వు రాయి ఫస్ట్ పొద్దున్న లేస్తే అమ్మాయితోనే వెళ్తావు బయటికి ఆ అమ్మాయి తెలియదు అంటున్నావు అమ్మాయి తెలియదు అని లేదు రా నా అమ్మాయి నీకన్నా పెద్దరా ఊకే ఎందుకు రా నన్ను సతాయించి సావ కొడుతున్నావు ఇట్లా ఫోన్ చేసి హ్యాక్ చేయించుకుంటా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏంట్రా నువ్వు అమ్మాయితో నన్ను మాట్లాడిపించు చాలు ఆ అమ్మాయి నంబరు ఆ అమ్మాయితో నన్ను మీట్ చేయించు చాలు కచరా నా కొడక లోఫర్ నా కొడక కుదరని పని తమ్ముడు అంతా ఊకే సతాయించండి నాకు ఫోన్ చేసి కాదు ఇప్పుడు మరి ఫోటోలు ఎవరికి పంపాలమ్మా ఏంది మీ గోళ మీ ఏమన్నా సెటిల్మెంట్ లో ఇంటి దగ్గర చూసుకో ఆ ఫోటోలు ఎవరికి పంపకు ఫస్ట్ నువ్వు ఆ ఫోటోలు డిలీట్ చేయి డబ్బులు కావాలి నాకు ఆ ఫోటోలు డిలీట్ చేయమని చెప్పా అమ్మాయికి డబ్బులు ఫోన్ పేలో డబ్బులే ఇప్పుడే డిలీట్ చేస్తా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఈ ఫోటోలు నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా అయితే నీ రమేష్ ఉన్నాడు కదా నీ రమేష్ అబ్బాయి పంపిస్తా నేను ఎంత కష్టపడి హ్యాక్ చేసినందుకు నాకు డబ్బులు లేకపోతే నేను ఎందుకు చేస్తాను
మీ అమ్మ నాన్న కాలకు పంపించి డబ్బులు తీసుకుంటా అయితే మరి అసలు ఎందుకు పంపిస్తారు మీకు పిచ్చలేసిందా మీరు ఏం మాట్లాడుతున్నారు నేను హ్యాక్ చేసినందుకు నేను అంత కష్టపడి ఒక రోజు అంతా కూర్చుని హ్యాక్ చేశా నేను మీరు ఒక్క రోజు అంతా కూర్చొని హ్యాక్ చేయి రెండు రోజులు కూర్చొని హ్యాక్ చేయి నాకు సంబంధం లేదు అదంతా నాకు సంబంధం లేదు ఈ ఫోటోలన్నీ ఇప్పుడు నేను మీ లవర్ కి మీ అమ్మ వాళ్ళకి పంపిస్తే వాళ్ళే పంపిస్తారు అప్పుడు నాకు డబ్బులు సరేనా నాకు డబ్బులు డబ్బులు కావాలి డబ్బులు నా దగ్గర లేవండి ప్లీజ్ నన్ను సతాయించకండి సరే మీ తమ్ముడిని మనం ఏంటి మీ తమ్ముడు గుండ్రాయాలే పోతున్నాడు మా తమ్ముడికి ఫోన్ మా తమ్ముడికి ఫస్ట్ మాట్లాడు చెప్పక్క ఇదెట్టి మాట్లాడు ఏ వేస్ట్ బాడుకోను అడవై అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి నా ఇజ్జత్ ఇస్తున్నావు కదా రాను ఇంటికి రా ఫస్ట్ నాకు లేదు నాకు ఆ పిల్లని సెట్ చేస్తే గానీ రాను ఇంటికి నువ్వు సెట్ చేస్తా మాట్లాడి నేను రాను నువ్వు నాకు సెట్ చేస్తానంటే వస్తాను నేను అప్పుడే రాను ఇంటికి నువ్వేం చేస్తావు చెయ్యి వేరే పిల్లొద్దు ఏ పిల్లొద్దు నాకు డబ్బులు ఎత్తున్నావు లేదు ఇప్పుడు అమ్మా తల్లి డబ్బులు సరే నీకు అమ్మ తల్లి దండం నాకు డబ్బులే మీ లవర్ కి మీ అమ్మలో పంపించేస్తున్నాలే గానీ మరి ఇదంతా జస్ట్ ప్రాంక్ కాదు ఏమంటున్నారు మీ అమ్మలో పంపిస్తానన్న నేనేమన్నా ఇదంతా జస్ట్ ప్రాంక్ అనేది అన్నారు ప్రాంక్ అది ఇదంతా ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇదిగో మాట్లాడపోయి ఇది పెట్టి మాట్లాడు చెప్పక్క ఏమైందిరా పిచ్చి లేచిందారా నీకు ప్రాంక్ అలా ఉత్తనే మజాక్ చేసినా అంతే ఏంట్రా హ్యాకింగ్ ఏదేదో అంటుంది అసలు నువ్వు హ్యాక్ ఎందుకు చేపించినారా నా ఫోన్ సరేలే మీరు ఇంట్లో ఇంటి దగ్గర మాట్లాడుకోండి బై